ఎగ్జామ్స్ అయిపోయాయి. సేను వాళ్ళు ఎన్సీసీ క్యాంప్ కి వెళ్ళే టైం దగ్గర పడింది. తను ఫోన్ చేసి ఒకసారి కలవాలి, రెయిన్బో పార్క్ కి రమ్మన్నాడు. హాయ్ రాకూర్చు. రేపే నా ప్రయాణం. ఎన్నింటికి? మార్నింగ్ 5:30కి. ఏ ట్రైన్? ఏ ట్రైన్? ఎన్ని బోగీలు ఉంటాయి? దయచేసి ఇలాంటి క్వశ్చన్లు అడగకు. నేను నా జర్నీ డీటెయిల్స్ మాట్లాడడానికి నేను పిలవలేదు. క్యాంప్ ఎన్నాళ్ళు? 60 డేస్. ఓ, 2 మంత్సా? అవును. ఎలా కనిపెట్టావు? నవ్వుతావేంటి? నాకు చాలా బాధగా ఉంది. అవును మరి, ఫ్యామిలీకి దూరంగా అన్నాళ్ళు ఉండడం అంటే ఎవరికైనా కష్టమే. ఇప్పుడు నేను ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నాను, అది కాదు నా బాధ. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. నీకన్నా ఈ పూలు, ఈ గాలి, ఈ కలర్స్ ఎంత బాగున్నాయో చూడు. నాకు నువ్వు తప్ప ఇంకేం కనబడట్లేదు. ఇంకాసేపట్లో వెన్నెల వస్తుంది. వెన్నెల్లో ఈ ప్లేస్ ఇంకెంత బాగుంటుందో కదా. నువ్వు వెన్నెల్ని చూడు, నేను నిన్ను చూస్తా. నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం. సారీ ప్రేమ, ప్రేమ సారీ. ఓన్లీ బాబు రేపు ఊరు వెళ్తున్నావు కదా, నీతో సరదాగా మాట్లాడడానికి వచ్చాను. సారీ, నువ్వు ఇలా మిస్బిహేవ్ చేస్తావు అనుకోలేదు. సారీ ప్రేమ, ప్లీజ్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ప్లీజ్ వద్దు, నువ్వేం చెప్పొద్దు, నీతో ఇంకెప్పుడు మాట్లాడను. ప్రేమ ప్లీజ్, ప్రేమ ఆగు, ప్రేమ ప్లీజ్. ఇంతేనా మీ మధ్య జరిగిన గొడవ? మరి ఈ ఫోటో సంగతి ఏంటి? ఏమో, ఎవరు తీశారో నాకు తెలీదు, కానీ ఆ ఫోటోతో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇదంతా ఆ సీనుకి తెలుసంటావా? ఏమో, ఆ ఫోటో నాన్న కానీ అన్నయ్య కానీ చూశారంటే లైఫ్లో నేను మళ్ళీ వాళ్ళ మొహం చూడగలనా? నాకు చాలా భయంగా ఉంది వదిన. ఊరుకో ఊరుకో, భయపడకు. ఏడో ఒక ప్రేమ, నేను కనుక్కుంటాను. ఇప్పుడు ఆ సీను ఎక్కడుంటాడు? చేస్తుంటే ఆ సీన్ గడి ఏంట్రా పాములో పాకేస్తున్నాడు. అవునరా,
ఎప్పుడెల్లి ప్రేమను చూస్తాను అనిపిస్తుందిరా. ప్రేమను చూడడానికి ఎక్కడికో ఎందుకురా, ఇక్కడే ఉందిగా. సారీ, అది కాదురా బావా, వచ్చే ముందు గొడవపడ్డారు కదా, నీతో మాట్లాడుతుందంటావా? పిచ్చోడా, ప్రేమలో ఇవన్నీ కామన్, ఎప్పుడో మర్చిపోయి ఉంటుందిరా. నిన్న ఓ సారీ సారీ చూస్తూ ఉండరా, నేను కనబడగానే ఓపెన్ ఆర్మ్స్తో వచ్చి హక్ చేసుకుంటాను. చిన్నపిల్లడి వద్దు, నేను తీసుకొస్తాను. హాయ్ డాడ్. హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ డాడ్. సిస్టర్ సూర్పణఖ ఎక్కడ? ఏంట్రా రావణ, లంక నుంచి కొంపకొచ్చావా? నోర్మీ, ఏంటా మాటలు? మమ్మీ ఎరా, క్యాంప్ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది డాడీ, మర్చిపోయాను, మీకు మంచి గిఫ్ట్ తెచ్చాను. స్నేక్ స్కిన్ తో చేసిన బెల్ట్ డాడీ. బాగుంది, నీ దగ్గర ఉంచు. ఏం డాడీ, రేపు నీ రిజల్ట్స్ వచ్చాక అవసరమైతే వాడతాం. సూపర్ డాడీ. అమ్మా, మీకోసం అడవి పూసలు తీసుకొచ్చాను. బాగుందిరా. థాంక్స్. ఎందుకురా, డబ్బులన్నీ వాడుకోకుండా మా కోసం ఖర్చు పెట్టేసావా? అది 10 రూపాయలు ఉండదు తెలుసా? నీకు మాత్రం మంచి కాస్ట్లు గిఫ్ట్ తెచ్చానే. ఏంటి కరేపాక చెప్తా. బాగుందా? ఇది నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వు భయపడుతున్నావు అంటే పర్లేదు, తీసుకో పర్లేదు, తీసుకో తీసుకో తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావే? సీను. అవును, మీరు? నీరు. నీరజ, ప్రేమకి వదిన అవుతాను. ఓ ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ కమ్. ప్రేమకి వదిన అంటే నాకేమవుతుంది? సిస్టర్, ఆ సిస్టర్ కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. మా చెల్లి. నమస్తే. హాయ్. ఏ, వెళ్ళి కాఫీ తీసుకురావే. నో 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 థ్యాంక్స్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పైకి వెళ్దామా? ప్లీజ్ కమ్, రండి. ప్రేమను ఎందుకు ఏడిపిస్తున్నావు? నేను ప్రేమను ఏడిపించడం ఏంటి సిస్టర్? అంటే నీకేం తెలీదా? ఏంటి, ఏమైంది సిస్టర్? నిజంగా నీకేం తెలీదా? ప్లీజ్, అసలు విషయం అంటే చెప్పండి సిస్టర్. ఇదేంటి? నేను అడగాల్సిన మాట నువ్వు అడుగుతున్నావా? ప్రామిస్ సిస్టర్, నాకు ఇదంతా ఏం అర్థం కావట్లేదు. ఆ రోజు తను అక్కడికి వస్తుందన్న విషయం నీకొక్కడికే తెలుసు, నువ్వేమో నీకేం తెలియదంటున్నావు. మరి ఆ ఫోటో ఎలా వచ్చింది? ఇప్పుడు ఆ ఫోటోతో ప్రేమనెవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది వాళ్ళ నాన్న ఎక్కడ చూస్తారో అని భయంతో చచ్చిపోతుంది తెలుసా? అది సరిగ్గా బోన్ చేసేన్నాళ్ళైందో పాపం. అమాయకురాలు, ఎప్పుడు ఏం చేసుకుంటుందో అని భయంగా ఉంది. అలా జరగనివ్వండి సిస్టర్, అలా జరగనివ్వండి. ప్రేమ నా ప్రాణం, నాకు కొంచెం టైం ఇవ్వండి సిస్టర్, ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో కనుక్కుంటాను. ఓ నమస్తే అన్న. నమస్తే. నమస్తే బాబుజీ, మనం అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. ఎందుకన్నా? ఠాగూర్ సాబ్ రమ్మన్నాడు. నమస్తే. నీ పేరేంటి? మర్చిపోయాను. గంగాధర్ సార్.
మా అబ్బాయి శ్రీరామ్. ఆ తెలుసు తెలుసు. శ్రీరామ్ ఎవరికి తెలియదు? బాక్సింగ్ స్టార్, నేషనల్ ఛాంపియన్షిప్ లో ఫైనల్స్ కొచ్చాడు కదా. గుడ్. థాంక్యూ సార్. కోచ్ ఎవరు? నేనే సార్. ఓ ఫాదర్ కమ్ కోచ్, వెరీ నైస్. ఇంట్లోని ఇన్స్టిట్యూషనా? బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్. తప్పదు కదా సార్, రేపే కదా ఫైనల్స్. గెలుస్తావా? ఎస్ సార్. ఖచ్చితంగా సార్, ఎందుకంటే రేపు మా వాడి మ్యాచ్ ఆర్పీ సింగ్ అనే ఢిల్లీ కుర్రాడుతో. వాణ్ణి మా వాడు ఆల్రెడీ వేరే టోర్నమెంట్స్లో 2 సార్లు ఓడించాడు సార్. ఓ రియలీ? సార్ ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్? చెప్తాను. తొందర ఎందుకు? వన్ ఫ్రెండ్లీ బౌట్? నో సార్. కమ్ ఆన్ మ్యాన్, గో హెడ్. యా, దిస్ ఇస్ మై పర్సనల్ స్టూడియో. రోజు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తుంటా. And this is my ring. Here, buddy. This is for you. Okay, Thakur sir. Yeah. Meer inka koncham practice chestunte baagundi. Okay. Mr. Gangadhar. Sir. Ala baiti kele maatladukunda. Okay sir. Mee koduku nijangane chaala manchi boxer. Thank you sir. Okka punch lo panchabhootali choopinchadu. Kaani paapam bad luck. Rep athanu finals ki vellakoddu. సార్ రేపు నీ కొడుకు ఫైనల్స్కి వెళ్ళట్లేదు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? కమ్ కమ్ ఆర్పి సింగ్, వీళ్ళు ఆల్రెడీ నీకు తెలుసు. ఆర్పి సింగ్ అండ్ హిస్ బ్రదర్ ఫ్రమ్ ఢిల్లీ. వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మ్యాచ్ ఫిక్సింగ్. నీ కొడుకుతో మరోసారి ఓడిపోవడానికి వీడు రెడీగా లేడు. What nonsense! వీళ్ళ అంకుల్ నా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఎన్నో కాంట్రాక్ట్లు ఇప్పించాడు. వీళ్ళకి ఇంత చిన్న ఫేవర్ చేయకపోతే ఆయన ఫీల్ అవ్వరు? ఆ బ్రీఫ్ కేసులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకెళ్ళిపో. సారీ సార్, నాకేం అక్కర్లేదు. అన్యాయం సార్, 3 ఏళ్ళుగా వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్. ఇది వాడి డ్రీమ్ సార్. అయితే ఒప్పుకోనంటా? నో, ఐ కాంట్. నా కొడుకు ఎక్కడ? నేషనల్ ఛాంపియన్షిప్ బాక్సర్ వరాడు. నేషనల్ ఛాంపియన్షిప్ కావాలి సార్, ప్లీజ్ సార్, చూడు సార్, చూడు, కొట్టగండి, చెప్పు, కొట్టగండి ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, కొట్టగండి సార్. ఇందాక ఏమన్నా? వద్దు సార్, ఇంకా ప్రాక్టీస్ చేయమన్నావు కదా. అడ్డం పెడతాను సార్, వాటిని వదిలిపెట్టాడు సార్, ప్లీజ్ సార్. వదిలేస్తే ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్ కా పోలీస్ స్టేషన్ కా? హాస్పిటల్ కి వెళ్తాను సార్. తేడా వచ్చిందో నీ పెళ్ళాం కూతురుతో సహా నువ్వు శ్మశానానికి వెళ్తావు. నమస్తే సార్. हैदराबाद से वो आए ठीक है, तू जा।